ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యుల కృషి ఎనలేనిదని పలువురు రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు కొనియాడారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని అంగర పీహెచ్సీ వైద్యాధికారి రాజ్ కుమార్, టేకి పీఎన్పీ డాక్టర్ సూరంపూడి వీరభద్రరావు మాట్లాడారు. ఆల్రెడీ అందరికీ బాగా ప్రాచుర్యంలో ఉంది కరోనా వైరస్, దాని యొక్క ఇబ్బందుల గురించి. సో ఇదే విషయమై మన ప్రధానమంత్రి గారు మోడీ గారు రేపు అనగా మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ కోసం పిలుపునివ్వడం జరిగింది. ఈ జనతా కర్ఫ్యూలో జనమంతా మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికే పరిమితం అవ్వాలి. రోడ్ల మీదకి, మార్కెట్స్కి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ ఎమర్జెన్సీ విషయాల మీద అయితేనే మీరు ఆ పనికి అటెండ్ అవ్వండి. ఈ జనతా కర్ఫ్యూ ద్వారా ఈ కరోనా వైరస్ని మనం అరికట్టడానికి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము అనేది ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా ఇంకా 2-3 రోజుల్లో మనకి ఉగాది పండుగ కూడా వస్తుందండి. సో ఆ ఉగాది పండుగ రోజు మన తెలుగు వాళ్ళంతా ఇంట్లోనే ఉండి ఆ పండుగను చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఆ రోజు గుడికి కానీ టెంపుల్స్ కానీ వెళ్ళకుండా కొద్దిగా మీ లిమిటేషన్స్లో ఉంటే చాలా మంచిదని చెప్పి సజెషన్ చేస్తున్నాను.